నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం 3వ తారీఖు జూలై నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి ఈరోజు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయండి. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలో కాకుండా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు, ఇంకా మన ఈ రంగుల గురించి, ఈ మన మెడిసిన్ గురించి ఈ వీడియోలన్నీ వస్తాయండి. మన ఛానల్ చూస్తున్న ఫాలోవర్స్ అందరూ లైక్ కామెంట్ చేస్తే మన ఛానల్ డెవలప్ అవుద్దండి. మన ఛానల్లో ప్రతి కోడిపుంజు గురించి, ప్రతి రంగు గురించి కూడా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు కంటిన్యూగా వస్తాయండి. మీరు చేసే హెల్ప్ మాత్రం మానొద్దండి. మన వీడియో చివరి వరకు చూసినట్లయితే చివరిలో నక్షత్రం దిక్కు చెప్పడం జరుగుతుందండి. మొదటి జాము 6:40 నుండి 8:52 వరకు మొదటి జాము. ఈ మొదటి జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కాకిని ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి. ఎరుపుమించిన కాకి లోపల నల్లబొంగు ఉండాలి, అటువంటి కాకిని ఈరోజు ముసుగు వాడుకోవచ్చు. ఈ జాములో జోడీలకి సూపులకి గెలిసే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మైల, ఎర్ర బ్రస్సు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమరు, ఇవి జాములో సూపులకి జోడీలకి గెలిచేవండి. ఈ సూపులకి జోడీలకి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, నల్లమైల, ఇవి ఓడిపోయేవండి వీటి మీద. ఇవి ఓడిపోయి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, నల్లమైల, ఇవి జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ గెలిచే వాటిని ఈ ఓడిపోయే రంగుల మీద ఉపయోగించుకుంటే ఎక్కువ ఉపయోగపడతాయండి. 2వ జాము 8:52 నుండి 11:04 వరకు ఈ 2వ జాములో నెమల పింగళ విజయం టైంలో ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఈరోజు నెమల సేతువ అని ముసుగు వాడుకోవచ్చండి. ఈరోజు నెమల సేతువ ఎరుపు కానీ పశ్చిమ కానీ ఉండాలి, అటువంటి సేతువని మాత్రమే ఈరోజు ముసుగు వాడుకుంటే బాగుంటుందండి. ఈ జోడీలకి సూపులకి గెలిచే చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, నెమల సేతువ, పాల బ్రస్సు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రస్సు, నెమల పూల, గౌడు డేగ, ఈ జోడీలకి సూపులకి గెలిచేయండి. ఈ జోడీలకి సూపులకి గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, నెమల సేతువ, పాల బ్రస్సు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రస్సు, నెమల పూల, గౌడు డేగ, ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కెర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి ఓడిపోయేవండి. 3వ జాము 11:04 నుండి 1:16 వరకు ఈ 3వ జాము టైంలో కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి, ఈ కోడి నెమలని ముసుగు వాడుకోవచ్చండి. ఈరోజు ఈ కోడి నెమలు అనేది తెల్లబొంగ ఎక్కువ ఉండాలి, ఈ తెల్లబొంగ ఉన్నటువంటి నెమల్ని ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి.
ఈ సూపులు గెలిచే చూసుకున్నట్లయితే ఈరోజు కోడిడేగా ఎర్ర కోడికెక్కిర ఇరుమించిన కోడి కాకి ఎర్రబొట్ల చేతువా కోడి చేతువా కోడి గేరువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగా ఎర్ర కోడికెక్కిర ఇరుమించిన కోడి కాకి ఎర్రబొట్ల చేతువా కోడి చేతువా కోడి గేరువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి చేతువా నెమలి పెంగళి కాకిడేగ ఇవి ఓడిపోయేవండి. నాలుగవ జాము చూసుకున్నట్లయితే 1:16 నుండి 3:28 వరకు ఈ జాములో కాకి నెమల విజయం. కాకి నెమల విజయం టైంలో ముసుకురంగు చూసుకున్నట్లయితే ఈరోజు గట్టి పచ్చకాకిని ఈ జాములో ముసుకు వాడుకోవచ్చండి. నెమల పచ్చకాకి ఈ గట్టి పచ్చకాకి కాకుండా కోడి పచ్చకాకులు ఇటువంటి పని చేయండి. ఈరోజు ఈ జాములో గట్టి పచ్చకాకిని చూసుకోండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమల అబ్రాసు నల్లబొట్ల చేతువా నెమల చేతువా నెమల డేగ కాకి డేగ నెమల పింగలి ఈ జాములో సూపులు గెలిచేయండి. సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమల అబ్రాసు నల్లబొట్ల చేతువా నెమల చేతువా నెమల డేగ కాకి డేగ నెమల పెంగళి ఇవి గెలిచేవండి. ఇవి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే ఈ జాములో కోడిడేగ కోడి పెంగళి కోడి నెమలి కోడి పోల కోడి కిక్కిర కోడి రసంగి కోడి అబ్రసు కోడి మైల ఎర్రబొట్ల చేతువ కోడి చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3:28 నుండి 5:40 వరకు ఈ ఐదవ జాములో ఈరోజు కోడి పింగళి విజయం. కోడి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే ఎర్ర పోల కానీ ఎర్రబొట్ల చేతువ కానీ ఈ ముసుకురంగుకి ఉపయోగపడుతుందండి. ఈరోజు చూపులకి జోడీలకి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి పోల కోడి చేతువ కోడి మైల తెల్ల కోడికెక్కిర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఇవి జాములో గెలిచేవండి. ఇవి గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి పోల కోడి చేతువ కోడి మైల తెల్ల కోడికెక్కిర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఇవి గెలిచేవండి. ఇవి గెలిచే వాటిని కదా ఓడిపోయే వాటిని చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలడేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల చేతువ నెమల కెక్కిర నెమల మైల 9 కాకి పచ్చకాకి ఇవి ఓడిపోయేవండి. గెలిచే వాటిని ఇవి ఓడిపోయే వాటి మీద మాత్రమే వేసుకోవాలండి. ఈ జాములో చూసుకొని గెలిచేవి ఓడిపోయే దగ్గరగా ఉంటాయి. ఈ జాములో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. ఈ 5:40 ఐదు జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. 5:40 నుండి రాత్రి 8 వరకు చూసుకోవచ్చండి ఈ జాము. ఈ జాము ఆరో జాము లెక్క అయితే మొదటి జాము. ఈరోజు కాకిడేగ జాము ఉంది కదండి, ఆ జాము ఐదో జాము అయిపోయిన తర్వాత ఆరో జాము కింద ఉపయోగపడుతుందండి. అది అక్కడి నుంచి రిపీటెడ్గా మొదటి జాము రెండవ జాము అట్లా నైట్ కూడా పగల టైం అంతా నైట్ పనిచేస్తుందండి పగల జాములన్నీ. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి.
ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రంలో గెలిచి ఓడిపోయి చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును, కోడి మీద పింగలి ఓడిపోవును, పసుపు రంగు కాకి మీద డేగ ఓడిపోవును, ఎరుపు నెమలి మీద నలుపు డేగ ఓడిపోవును, కోడి మీద గోధుమ రంగు డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు దక్షిణం నుంచి ఉత్తరం వైపు విడిచిన విజయం సాధించిన ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.